Hi friends, welcome to my YouTube channel. Kinda ma kotha channel link untundi. Please subscribe that channel also. Dvani part 4. Jalantar gamulu yuddha naukalu supersonic vegamto prayaninchinappudu ye tarangalanu utpatti chestayi. Answer bau tarangalu. Bau tarangalu. Oka vastuvu vegam anedi dvani veganiki 5 నుండి 10 రెట్లుగా ఉన్నట్లయితే దానిని ఏమంటారు ఆన్సర్ హైపర్ సోనిక్ వేగం హైపర్ సోనిక్ వేగం యొక్క మాక్ విలువ 5 నుండి 10 వరకు ఉంటుంది హైపర్ సోనిక్ మాక్ విలువ 5 నుండి 10 వరకు ఉంటుంది ఒక వస్తువు వేగం దాని ధ్వని వేగానికి 10 రెట్ల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు ఆన్సర్ హై హైపర్ సోనిక్ ధ్వని తీవ్రత అనేది కంపన పరిమితి వర్గానికి ఏ విధంగా ఉంటుంది ఆన్సర్ అనులోమానుపాతంలో ఉంటుంది ధ్వని తీవ్రత ప్రమాణం ఏమిటి ఆన్సర్ డెసిబెల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ డెసిబెల్స్ దీన్ని డిబితో సూచిస్తారు ధ్వని తీవ్రత ప్రమాణాన్ని ఎవరి పేరు నుండి తీసుకున్నారు ఆన్సర్ అలెగ్జాండర్ గ్రహం బెల్ ధ్వని తీవ్రత ప్రమాణాన్ని అలెగ్జాండర్ గ్రహం బెల్ పేరు నుండి తీసుకున్నారు ఒక వస్తువు నుండి వెలువడే ధ్వని తీవ్రతను కొలవడానికి ఏ మీటర్ని ఉపయోగిస్తారు చాలా ఇంపార్టెంట్ ఒక వస్తువు నుండి వెలువడే ధ్వని తీవ్రతను కొలవడానికి సౌండ్ మీటర్ ఇంకో ఆప్షన్ కూడా ఇవ్వచ్చు సౌండ్ మీటర్ ఇవ్వకపోతే నాయిస్ మీటర్ ఆన్సర్ అవుతుంది నాయిస్ మీటర్ సౌండ్ మీటర్ అన్న లేదా నాయిస్ మీటర్ని కానీ ఉపయోగిస్తారు ధ్వని తీవ్రత అనేది పౌనఃపున్యంపై ఆధారపడుతుందా ఆన్సర్ ఆధారపడదు ధ్వని తీవ్రత అనేది పౌనఃపున్యంపై ఆధారపడకపోవడం వల్ల ధ్వని పెంచి కాబట్టి పౌనఃపున్యాన్ని పెంచినా లేదా తగ్గించినా ధ్వని తీవ్రత యందు ఎలాంటి మార్పు ఉండదు ధ్వని తీవ్రత దూరవర్గానికి ఏ విధంగా ఉంటుంది ఆన్సర్ విలోమానుపాతంలో ఉంటుంది ధ్వని తీవ్రత దూరవర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది స్థాయిత్వము లేదా పిచ్ ధ్వని పౌనఃపున్యంపై ఆధారపడుతుందా ఆన్సర్ ఇది ధ్వని పౌనఃపున్యంపై మాత్రమే ఆధారపడుతుంది ధ్వని పౌనఃపున్యంపై మాత్రమే ఆధారపడుతుంది కాబట్టి పౌనఃపున్యాన్ని హెర్జ్తో సూచిస్తారు పౌనఃపున్యాన్ని హెర్జ్ దీంతో ఈ ప్రమాణంలో పౌనఃపున్యాన్ని కొలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువు నుండి వెలువడే ధ్వని స్థాయిత్వాన్ని కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు ఆన్సర్ టోనోమీటర్ని ఒక వస్తువు నుండి వెలువడే ధ్వని స్థాయిత్వాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు ధ్వని స్థాయిత్వం కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుందా ఆన్సర్ కంపన పరిమితిపై ధ్వని స్థాయిత్వం ఆధారపడదు కాబట్టి కంపన పరిమితి పెరిగినా లేదా తగ్గినా ధ్వని స్థాయిత్వం నందు ఎలాంటి మార్పు ఉండదు ఒకేసారి అనేక ధ్వనులు మన చెవిని చేరినప్పటికీ వేరువేరు ధ్వనులను మన చెవి వేరువేరుగా గుర్తిస్తుంది దీన్ని ఏమంటారు ఆన్సర్ నాదగుణం నాదగుణంనే ఇంగ్లీష్లో క్వాలిటీ లేదా టింబర్ అని అంటారు
టింబర్ అని అంటారు. నాదగుణాన్నే ఇంగ్లీష్లో క్వాలిటీ లేదా టింబర్ అని అంటారు. సో ఒకేసారి అనేక ధ్వనులు మన చెవిని చేరినప్పటికీ వేరువేరు ధ్వనులను మన చెవి వేరువేరుగా గుర్తిస్తుంది. దీన్ని నాదగుణం అంటారు. ఈ బిట్ చాలాసార్లు అడిగారు ఎగ్జామ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి నాదగుణానికి ట్రాఫిక్ని చూడకుండానే దాని నుండి వచ్చే శబ్దాలను వింటూ వాహనాల్లో గుర్తించవచ్చు మనం. సో ఇది నాదగుణానికి ఎగ్జాంపుల్. నెక్స్ట్, చిన్నపిల్లలు, స్త్రీలు, తేనెటీగల స్వరాలు మరియు దోమ స్వరాలయందు గల కంపన పరిమితి పౌనఃపున్యం ఏ విధంగా ఉంటుంది? వీటిలో కంపన పరిమితి తక్కువగా ఉంటుంది. మరియు పౌనఃపున్యం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉంటుంది. మగవారి కంఠస్వరం సింహ గర్జన మరియు ఏనుగు ఘీంకరించినప్పుడు వెలువడే ధ్వనులయందు కంపన పరిమితి మరియు పౌనఃపున్యం ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్, కంపన పరిమితి ఎక్కువ, మరియు పౌనఃపున్యం తక్కువ. ఇవన్నీ ప్రీవియస్ ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సో చాలా జాగ్రత్తగా చదువుకోండి. సంగీతం యందు స్వరాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? ఆన్సర్, రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి అనుస్వరం అయితే ఇంకోటి అపస్వరం. వినడానికి ఇంపుగా ఉన్న స్వరాన్ని ఏమంటారు? ఆన్సర్, అనుస్వరం. వినడానికి ఇంపుగా లేని స్వరాన్ని అపస్వరం అని అంటారు. సంగీత వాయిద్య పరికరాలను ఒకదాని తర్వాత మరొకదాన్ని వాయించినప్పుడు ఆ స్వరాలు వినడానికి ఇంపుగా ఉన్నట్లయితే వాటిని ఏమని అంటారు? ఆన్సర్, మాధుర్యం అని అంటారు. సంగీత వాయిద్య పరికరాలను కలిపి ఒకేసారి వాయించినప్పుడు ఆ స్వరాలు వినడానికి ఇంపుగా ఇంతకుముందు వచ్చేసి ఒకదాని తర్వాత మరొకదాన్ని వాయించినప్పుడు మాధుర్యం, ఇప్పుడు సంగీత వాయిద్య పరికరాలన్నీ కలిపి ఒకేసారి వాయించినప్పుడు ఆ స్వరాలు వినడానికి ఇంపుగా ఉన్నట్లయితే వాటిని ఏమంటారు? ఆన్సర్, శ్రావ్యములు. సో పైన దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే భారతీయ జానపద సంగీతం. శ్రావ్యాలకి ఎగ్జాంపుల్ పాశ్చాత్య సంగీతం. ఇది శ్రావ్యాలకి ఎగ్జాంపుల్. భారతీయ సంగీతంలో గల సప్త స్వరాలయందు మొదటిసారి పౌనఃపున్యం 256 హెడ్జెట్ కాగా, రెండోసారి వచ్చే సా యొక్క పౌనఃపున్యం 512 హెడ్జెట్గా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటారు? దీనికి ఆన్సర్ డయాటోనిక్. చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది, ఎన్నోసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. డయాటోనిక్ ఆన్సర్ DIATONIC. మొట్టమొదటిసారిగా స్టీలు పలకలపైన ధ్వనిని రికార్డు చేసి పునరుత్పత్తి చేసిన శాస్త్రవేత్త ఎవరు? వ్లాదిమిర్ పౌల్సన్. ఓన్లీ పౌల్సన్ కూడా ఆప్షన్ ఇవ్వచ్చు. చాలాసార్లు అడిగిన బిట్, స్టీల్ పలకనపైన మొదటిసారి ధ్వని రికార్డ్ చేసిన శాస్త్రవేత్త. ఈ కింది క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. గ్రామ్ఫోన్ ప్లేట్లపైన ధ్వనిని రికార్డ్ చేసి పునరుత్పత్తి చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్, థామస్ అల్వా ఎడిసన్. గ్రామ్ఫోన్ ప్లేట్లపై ధ్వనిని రికార్డ్ చేసి పునరుత్పత్తి చేసిన శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్. అయితే పౌల్సన్ తయారు చేసిన దానికి దీనికి తేడా ఏంటంటే, పౌల్సన్ తయారు చేసిన పద్ధతి యందు పునరుత్పత్తి చేయబడ్డ ధ్వని తీవ్రత, స్పష్టత చాలా తక్కువగా ఉండడం వల్ల వ్లాదిమిర్ పౌల్సన్ తయారు చేసినది ప్రాచుర్యం పొందలేదు. అయితే తర్వాత గ్రామ్ఫోన్ ప్లేట్లపైన ధ్వని రికార్డ్ చేసి పునరుత్పత్తి చేయడం వల్ల థామస్ అల్వా ఎడిసన్ తయారు చేసిన దీనివల్ల
ధ్వని తీవ్రత మరియు స్పష్టత చాలా ఎక్కువగా ఉన్నాయి. టేప్ రికార్డ్ని కనుగొన్నది ఎవరు? ఆన్సర్ వ్లాదిమిర్ పౌల్సన్. వ్లాదిమిర్ పౌల్సన్. టేప్ రికార్డ్లో గల ప్లాస్టిక్ టేప్ పైన ఏ అయస్కాంత పదార్థంతో పూత పూస్తారు? ఆన్సర్ సారీ ఫ్రెండ్స్ ఫెర్రిక్ ఆక్సైడ్. లేదా ఐరన్ ఆక్సైడ్. సో టేప్ రికార్డ్లో గల ప్లాస్టిక్ టేప్ పైన ఫెర్రిక్ ఆక్సైడ్ లేదా ఐరన్ ఆక్సైడ్ తో పూత పూస్తారు. సిడి మరియు డివిడి లయందు ధ్వని రికార్డ్ చేసి పునరుత్పత్తి చేస్తున్నారు. ఆ పద్ధతి యందు ఉపయోగించే కిరణాలు తక్కువ శక్తి గల లేజర్ కిరణాలు. తక్కువ శక్తి కల లేజర్ కిరణాలు. ఎక్కువ శక్తి అనిచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు, సో గుర్తుపెట్టుకోండి. వాడు తక్కువ శక్తి గల లేజర్ కిరణాలను సిడి మరియు డివిడి లయందు ధ్వని రికార్డ్ చేసి పునరుత్పత్తి చేస్తున్నారు. సినియా కాదు సినిమా. సినిమా యందు ఉపయోగించే రీల్కి ఇరువైపులా ధ్వనిని రికార్డ్ చేసి పునరుత్పత్తి చేయడం కోసం ఏ సూత్రాన్ని ఉపయోగిస్తున్నారు? ఆన్సర్ కాంతి విద్యుత్ ఫలితం. కాంతి విద్యుత్ ఫలితం. చెట్ల కొమ్మలు, ఇది చాలాసార్లు అడిగిన బిట్ ఫ్రెండ్స్, చెట్ల కొమ్మలు, పచ్చిక వయళ్ళు, కిటికీ తెరలు మరియు నీటి యందు గల అలల యొక్క ధ్వని తీవ్రత ఎంత? ఆన్సర్ 0. ఈ ధ్వనులను వినుట వీలు కాదు, సో దీని తీవ్రత 0. చెట్ల కొమ్మలు అడగచ్చు, పచ్చిక బయళ్ళు, కిటికీ తెరలు, నీటి అందుగల అలలు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. ట్రాఫిక్ యందు వెలువడే ధ్వని తీవ్రత ఎంత? ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఇది కూడా. 80 నుంచి 90. 80 నుంచి 90 డిబి ట్రాఫిక్ యందు వెలువడే ధ్వని తీవ్రత. సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. నా రైటింగ్ సరిగ్గా రాకపోవడం వల్ల టైప్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ రాయమంటే రాస్తాను ఫ్రెండ్స్. జలాంతర్గాములు యుద్ధ నౌకలు సూపర్సోనిక్ వేగంతో ప్రయాణించినప్పుడు ఏ తరంగాలను ఉత్పత్తి చేస్తాయి? ఆన్సర్ బౌ తరంగాలు, BOW. ఒక వస్తువు వేగం అనేది ధ్వని వేగానికి 5 నుండి 10 రెట్లుగా ఉన్నట్లయితే దాన్ని ఏమని అంటారు? ఆన్సర్ హైపర్సోనిక్ వేగం. హైపర్సోనిక్ మ్యాక్ విలువ 5 నుంచి 10. ఒక వస్తువు వేగం ధ్వని వేగానికి 10 రెట్ల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని హైపర్సోనిక్ అంటారు. ధ్వని తీవ్రత కంపన పరిమితి వర్గానికి ఏ విధంగా ఉంటుంది? అనులోమానుపాతం. ధ్వని తీవ్రత ప్రమాణం డెసిబెల్స్. డెసిబెల్స్. ధ్వని తీవ్రత ప్రమాణాన్ని అలెగ్జాండర్ గ్రహం బెల్ పేరు నుండి తీసుకున్నారు. ఒక వస్తువు నుండి వెలువడే ధ్వని తీవ్రతను కొలవడానికి సౌండ్ మీటర్ లేదా నాయిస్ మీటర్ని ఉపయోగిస్తారు. ధ్వని తీవ్రత పౌనఃపున్యంపై ఆధారపడదు. ధ్వని తీవ్రత దూరవర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. స్థాయిత్వం లేదా పిచ్ ధ్వని పౌనఃపున్యంపై ఆధారపడుతుంది. పౌనఃపున్యంపై మాత్రమే ఆధారపడుతుంది. పౌనఃపున్యాన్ని హెర్ట్జ్లో కొలుస్తారు. HZ. ఒక వస్తువు నుండి వెలువడే ధ్వని స్థాయిత్వాన్ని కొలవడానికి టోనోమీటర్ని ఉపయోగిస్తారు. ధ్వని స్థాయిత్వం కంపన పరిమితిపై ఆధారపడదు. ఒకేసారి అనేక ధ్వనులు మన చెవిని చేరినప్పటికీ వేరువేరు ధ్వనులను మన చెవి వేరువేరుగా గుర్తిస్తుంది. దీన్ని నాదగుణం అంటారు. నాదగుణాన్నే ఇంగ్లీష్లో క్వాలిటీ లేదా టింబర్ అని అంటారు. చిన్నపిల్లలు, స్త్రీలు తేనెటీగల స్వరాలు మరియు దోమల స్వరాల యందు కంపన పరిమితి మరియు పౌనఃపున్యం ఏ విధంగా ఉంటుంది? కంపన పౌరమితి తక్కువ మరియు పౌనఃపున్యం ఎక్కువగా ఉంటుంది. మగవారి కంఠస్వరం, సింహ గర్జన మరియు ఏనుగు ఘీంకారాల యందు వెలువడే ధ్వనుల యందు కంపన పరిమితి మరియు పౌనఃపున్యం ఏ విధంగా ఉంటుంది? వీటిలో కంపన పరిమితి ఎక్కువ మరియు పౌనఃపున్యం తక్కువగా ఉంటుంది. సంగీతం యందు స్వరాలు 2 వినడానికి ఎంపుగా ఉంటే అనుస్వరం, లేని స్వరం, అపస్వరం. వినడానికి ఎంపుగా లేని స్వరం, అపస్వరం. సంగీత వాయిద్య పరికరాలు ఒకదాని తర్వాత మరొకటి వాయించినప్పుడు ఆ స్వరాలు ఎంపుగా ఉన్నట్లయితే వాటిని మాధుర్యం అంటారు. మాధుర్యానికి ఉదాహరణ భారతీయ జానపద సంగీతం. సంగీత వాయిద్య పరికరాలను కలిపి ఒకేసారి అన్నింటినీ కలిపి ఒకేసారి వాయించినప్పుడు ఆ స్వరాలు వినడానికి ఇంపుగా ఉన్నట్లయితే వాటిని శ్రావ్యాలు అంటారు. ఉదాహరణ పాశ్చాత్య సంగీతం. భారతీయ సంగీతంలో గల సప్తస్వరాల యందు గల మొదటి స పౌనఃపున్యం 256 హెడ్జెడ్లు కాగా రెండోసారి వచ్చే స యొక్క పౌనఃపున్యం 512 హెడ్జెడ్గా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటారు?
డయాటోనిక్ అంటారు. మొదటిసారిగా స్టీల్ ఫలకల పైన ధ్వనిని రికార్డు చేసి పునరుత్పత్తి చేసిన శాస్త్రవేత్త వ్లాదిమిర్ పౌల్సన్ గ్రామ్ఫోన్ ప్లేట్లపై ధ్వని రికార్డు చేసి పునరుత్పత్తి చేసిన శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్. స్టీల్ ఫలకలు పౌల్సన్, గ్రామ్ఫోన్ ప్లేట్ థామస్ అల్వా ఎడిసన్. టేప్ రికార్డ్ని కనుగొన్నది వ్లాదిమిర్ పౌల్సన్. టేప్ రికార్డులో గల ప్లాస్టిక్ టేప్ పైన ఫెర్రిక్ ఆక్సైడ్ లేదా ఐరన్ ఆక్సైడ్ అయస్కాంత పదార్థంతో పూత పూస్తారు. సిడి డివిడిల యందు ధ్వని రికార్డ్ చేసి పునరుత్పత్తి చేస్తున్నారు. ఆ పద్ధతి యందు తక్కువ శక్తి గల లేజర్ కిరణాలను ఉపయోగిస్తారు. సినిమా యందు ఉపయోగించే రీల్కి ఇరువైపులా ధ్వనిని రికార్డ్ చేసి పునరుత్పత్తి చేయడం కోసం ఈ సూత్రాన్ని ఉపయోగిస్తారు. కాంతి విద్యుత్ ఫలితం సూత్రం. చెట్ల కొమ్మలు, పచ్చిక బయళ్ళు, కిటికీ తెరలు మరియు నీటి యందు గల అలల యొక్క ధ్వని తీవ్రత 0. ట్రాఫిక్ యందు వెలువడే ధ్వని తీవ్రత 80 నుంచి 90 dB. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.